ముఖాలన్నీ మారుస్తారేమో నా డౌట్. దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడు జరగనంత అభివృద్ధి ఉత్తరాంధ్రకి మేము చేశామంటూ కూడా ముఖ్యమంత్రి సగౌరవంగా ప్రజలందరికీ సవివరంగా చెప్తా ఉన్నారు. ఒక్కరిని మీరు చెప్పండి, వాళ్ళు చేసినవి. మూడు రాజధానులు కనిపిస్తుంది కదా, అక్కడ రాజధాని ఎక్కడ కనబడుతుంది? ఎక్కడ ఉంది? ఒక ఆఫీస్ లేదు, ఒక పాడు లేదు, ఒక సెక్రటేరియట్ లేదు. మూడు రాజధానులకి మూడు అసెంబ్లీలు, మూడు కార్పొరేట్ స్టైల్ సెక్రటేరియట్లు ఉండాలి కదా. ఆయన గెస్ట్ హౌస్ మాత్రం కార్పొరేట్ స్టైలే కట్టుకున్నాడు తప్పితే. ఋషికొండ మీద మంచి ప్యాలెస్ అదే, ఆ ప్యాలెస్ ఒకటే ఉంది, అతని కోసం కట్టుకున్నాడు తప్పితే. ఏడు భవనాలు, ఏ భవనంలో పడుకోవాలంటే రాత్రికి రాజు సామ్రాజ్యాల్లో పడుకునేటట్టు ఆ పడుకోవడానికి ఏర్పాటు చేసుకున్న బంగాళాలు తప్పితే ఎక్కడ అభివృద్ధి జరిగిందో నాకు చెప్పండి. మీరు చూపించండి, గో బాబ్జీ గారు జగన్ చేశారు కదా పలానా ప్రాజెక్ట్ అని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు రాజరపక పాలన కొనసాగిస్తున్నారు అంటారా? డెఫినెట్గా రాజులు లేరు కదా. కాదండి, వెళ్ళిపోయారు కదా రాజులు. రాజదర్బారు ప్రతి నెల జరుగుతుంది, అక్కడ ప్రజలు కూడా రమ్మంటారు, మీరు ఏమైనా వినతలు ఇస్తారా అని. రాజుగారు వింటారు ప్రజలు వినతలు, అది కూడా లేదే. అంటే రాజుగారి కంటే నీ ఎంత అంత నమ్మకం మరి ఎలా కలిగి ఉందో నాకు తెలియదు. ప్రజలు ఏమనుకుంటారో అనుకునే ఆలోచన కూడా లేదు. ఉదయం అతను పిక్నిక్ టైప్లో ఉదయం 8:30 బయలుదేరి టిఫిన్ చేసి మళ్ళా 1:00 లోపల ఇంటికి వెళ్ళిపోవాలి భోజనానికి అమరావతి. ఏ జిల్లాకి వెళ్ళలేదు మీరు నాకు చెప్పండి. పలానా రోజు ఈ జిల్లాలో వచ్చి సాయంత్రం దాకా ఉండి కార్యక్రమం తీసుకుని వెళ్ళాడని చెప్పండి. మధ్యాహ్నం లోపల అయిపోవాలి కార్యక్రమం, అంత హడావుడిగా అయిపోవాలి ముఖ్యమంత్రి గారి కార్యక్రమం. అంతే కారణం ఏంటి? మరి అతని వర్క్ ఆఫ్ స్టైలు అంటే అతను ఏమనుకుంటాడో నాకు తెలియదు, కానీ ప్రజలు ఏమి చెప్పినా మనం చెప్పిందే నమ్ముతారు. మనం 3,00,000 కోట్ల రూపాయలు పాకెట్లకు పంపించాం, ఎక్కడ పోతా డబ్బంతా తిన్నోళ్ళు ఏమైపోతారు, నాకు ఎందుకు ఒకటేరని అనుకుంటున్నాడు. ఏంటి డీబీటీ వల్ల డీబీటీ వల్ల ఈవేళ ఆ డబ్బంతా తిన్నవాళ్ళు విశ్వాసం చూపించరా అని మాట్లాడుతున్నాడు. నిజంగా విశ్వాసంగా ఉండాలి కదా మరి ప్రజలు. ఎందుకుంటారండి మరి చంద్రబాబు నాయుడు గారు 2019లో డబ్బులన్నీ ఇచ్చారు కదండి, విశ్వాసంగా ఉన్నారేటండి? విశ్వాసం అనేది మనిషి యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు 100,000 ఇచ్చినా మీకు ఈవేళ 100,000 ఇస్తాను నేను, రేపు నేను మిమ్మల్ని తిరిగితే ఏముందని ఉపయోగం, ఆ 100,000 ఉపయోగం ఏముంటుంది? అదేలేండి. మీరేమంటారు? ఒక చేత్తో ఇచ్చారు ఇంకో చేత్తో హింసించారంట. అంతే, ఇదే జరుగుతుంది. పోనీ చెప్పమనండి, ప్రజల్లోకి వెళ్దాం మనం, ఒక మారువేషంలో వెళ్దాం, ఒక ఆటో వాడి దగ్గరికి వెళ్దాం, ఒక పాన్ షాప్ వాడి దగ్గరికి వెళ్దాం, ఒక తాపీ మెసేజర్ వెళ్దాం, బిల్డింగ్ కట్టే తాపీ మెసేజర్కి. వాళ్ళు బ్రహ్మాండంగా ఉందని చెప్పమనండి, నేను రాజకీయాలు వదిలేస్తాను. అంటే నవరత్నాల వల్ల పేదల జీవితాల్లో వెలుగులు వచ్చాయనేది మీకు కనపడడం లేదా, లేకపోతే నిజంగా జరగలేదా? నేను చెప్పింది నవరత్నాలని అతను టైటిల్ చేసి ఏవైతే పథకాలు ఇచ్చాడో కేవలం అతను అనుకున్న కొంతమందికి మాత్రమే ఆ పథకాలు అందించాడు. ఆ పథకాలు మిగతా జనాలకు ఏదైతే 90% అందించాను అంటున్నాడో ఎందుకు ఈవేళ గోల పెడుతున్నారు? కేవలం అర్హులు ఎంత మంది ఉన్నా పథకం మాత్రం ఒకటే వస్తుంది. అంటే నేను ఒకటి ఇచ్చాను కదా మీ ఇంటికి చాలదా అంటాడు. అదే న్యాయం, సామాజిక న్యాయం అంటే అదే. మనం ఎవరికైతే నిజంగా చెయ్యాలో ఆ హ్యాండిక్యాప్డ్కి ఇవ్వాలా, వృద్ధ పెన్షన్ ఖచ్చితంగా బాధితులకు ఇవ్వాలి కదా, విడోకి ఇవ్వాలి కదా, ఓల్డ్ ఏజ్లో ఇద్దరు ఉన్నారు ఇద్దరికి ఇవ్వక్కర్లేదు, కొన్ని ఒకరికి ఇవ్వాలి కదా, ఆ పేరెంట్స్కు ఎవరైతే ఉన్నారో కపులు ఒకరికి ఇవ్వాలి కదా, ఖచ్చితంగా 60-65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇవ్వాలి కదా, ఒకటే ఇవ్వాలి కదా. మూడు పెన్షన్లు ఇచ్చినప్పుడు నువ్వు మిషన్ పెట్టి చెప్పు, నేను ఆ ఇంట్లో ఎంతమంది కావాలి అంతమందికి 90% నేను ఇచ్చాను చెప్తే మనం సెలాం కొట్టచ్చు. ఇప్పుడు పెన్షన్ల అంశం మాట్లాడుతూ ఉన్నారు, ఈరోజు పేదల ఏదైతే ఉన్నారో వృద్ధుల యొక్క ఉసురు తెలుగుదేశం పార్టీ పోసుకుంటుందంటూ ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఎందుకంటే పెన్షన్ ఆపింది మీరేనంట కదా ఇవ్వకుండా. సో మీకు మరి అవగాహన ఉండి ఉంటుంది కదా పరిపాలన మీద, సచివాలయాలు ఎన్ని ఉన్నాయో తెలిసే ఇవాళ రాష్ట్రంలో? 135,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 15,000 సచివాలయాలు ఉన్నాయి. ఆ స్టాఫ్ ఒక్కొక్క దానికి యావరేజ్ చేసుకున్న 10 మంది ఉంటారు. అవును. వాళ్ళు చేసే ఉద్యోగం ఏంటో తెలుసా మీకు? ఇద్దరికో ముగ్గురికో పని ఉంటుంది, సర్వేరు, రెవెన్యూ విఆర్ఓ, అది రెగ్యులర్ విఆర్ఓ, సెక్రటరీ, ఒక మిగతా సగం స్టాఫ్ ఖాళీ. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు పెన్షన్లు ఇవ్వాలి కదా, ఎందుకు ఇది వాలంటీర్లు పెట్టుకున్నావు? వాలంటీర్లు నథింగ్ బట్ మా కార్యకర్తలను పెట్టుకున్నాం కాబట్టి వాళ్ళు బాగా సర్వీస్ చేస్తారు, ఎంప్లాయీస్ అయితే భయపడతారనే ఉద్దేశంతో పెట్టుకున్నావు. పెట్టుకున్నప్పుడు ఇటువంటి సర్వీస్ చేయడం అనేది ఎలక్షన్ కమిషన్ రూల్స్కి వ్యతిరేకం కాబట్టి మా పార్టీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తే. మీ పార్టీ వాళ్ళు కాదనుకుంటా, బయట వ్యక్తులు చేశారు. ఎవరు అందరూ ఎవరికి నష్టం జరిగితే కంప్లైంట్ చేశారు. ఈ వ్యవస్థ వలన
సమాన అవకాశాలు ఉండవు. ప్రతిపక్షాలకి రూలింగ్ పార్టీకి కలిపితే సమాన అవకాశాలు ఉండాలనేది ఎలక్షన్ కమిషన్ ఉద్దేశం. సమాన అవకాశాలు మాకు ఎక్కడున్నాయండి? వాళ్ళ పథకాలు వాళ్ళు పంచుకుంటూ అధికారులాగా వెళ్ళిపోతుంటే రేపు పొద్దున్న ఏమిస్తారు, ప్రజలు ఏమనుకుంటారు అనేది, ప్రజలు వాళ్ళే ఇచ్చారనుకుంటారు అనేది ఒక అపోహ. మేమేమంటున్నాం, వాళ్ళు ఇవ్వకుండా గవర్నమెంట్ ఇంతవరకు రన్ అవ్వలేదా? ఈ 70 సంవత్సరాల స్వాతంత్రంలో గవర్నమెంట్ పథకాలు అందించలేదా? ప్రభుత్వాలు వాళ్ళు అందించారు కదా. ఇవాళ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మేము ఆపామని చెప్తున్నారు, మేము కంప్లైంట్ ఇచ్చామని. మరి ఇవాళ దాకా నువ్వు పూర్తి చేయలేదే వాస్తవానికి ఏదైతుంది.